సిరికొండ మండలంలో బంజారా భవన్ లో శ్రీ సంత సేవాలాల జయంతిని పురస్కరించుకుని భోగ బండర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మండల క్రీడా పోటీలు వాలీబాల్ పోటీలను టీపీసీ ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ ఆమ్దన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. వివిధ తాండాల బంజారా నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎస్టీసీ జిల్లా నాయకులు మాలోత్ సంతోష్ నాయక్, శివాజీ నాయక్, భూపతి నాయక్, చందర్ నాయక్, యువజన రాష్ట్ర అధ్యక్షుడు బిఎస్ఎం రవి నాయక్, ప్రవీణ్ నాయక్, బాలకిషన్, రాముల్ నాయక్, లాస్కర్ నాయక్, గణేష్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు బకారం రవి, నాయకులు ఎర్రన్న నరసారెడ్డి, యువకులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం సేవాలాల్ జయంతిని ఈరోజు సెలవు దినంగా ప్రకటించిన సందర్భాన్ని ప్రభుత్వానికి, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సిరికొండ మండలంలోని ఈ అన్ని గ్రామాల నుండి ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భాన సేవాలాల్ గారి పేరు మీద వాలీబాల్ టోర్నమెంట్ ఏదైతే నిర్వహించబడుతుందో సిరికొండ మండల కేంద్రంలో, ఏదైతే మన సేవాలాల్ భవనం, అందులో టోర్నమెంట్ ఏదైతే వారం రోజుల పాటు నిర్వహిస్తున్న సందర్భాన్ని, ఇందులో దాదాపు 15-20 టీంలు పాల్గొంటున్నటువంటి విషయాన్ని, అందులో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులకు సేవాలాల్ జయంతి సందర్భంగా వారికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అయితే సేవాలాల్ మహారాజ్ గారి ఆశీర్వాదంతో గిరిజన బిడ్డలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, తమ పాడి పంటలు, పశువులు బాగుండాలని, అందరం కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ నూతన ప్రభుత్వం మా ఆకాంక్షల మేరకు, పేద బడుగు బలహీన గిరిజన దళిత వర్గాల ఆకాంక్షల మేరకు పనిచేయడానికి ఉన్నటువంటి ప్రభుత్వంలో మేమందరం భాగస్వాములై ఈ సేవాలాల్ జయంతిని చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఇందులో పాల్గొన్న ఈరోజు రామడుగు, ముషీర్ నగర్ టీములు ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన నాయకులు, గిరిజన సోదరులు, గిరిజన చదువుకున్నటువంటి యువకులు ఇంకా భవిష్యత్తులో తమ జీవితాలను బాగుపరచుకోవడానికి మంచి చదువులు చదివి ఈ ప్రభుత్వంలో రాబోయే ఉద్యోగాల్లో వాళ్ళు మంచి స్థానాన్ని పొందాలని కోరుకుంటూ మరి ఒకసారి సేవాలాల జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం.